ఈరోజు మనం మహాదాత అనే కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అతను పేదలకు ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరగడు పిసిని గొట్టుగా గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు ఏ ఊరు అని ధనికుడు ఆ మనిషిని అడిగాడు ఈ ఊరే అన్నాడు మనిషి అసంభవం నేను దాన ధర్మాలు చెయ్యననే ఊళ్ళో అందరికీ తెలుసు అన్నాడు ధనికుడు ఆ గ్రామంలోనే ఒక చెప్పులు వాడుండేవాడు ఎవరు యాచించినా లేదనకుండా ఇచ్చేవాడు మహాదాత కొంతకాలానికి ధనికుడు మరణించాడు గ్రామస్థులు అతని శవాన్ని దారి పక్కన పడేశారు అతని చావుకు ఎవరూ విచారించలేదు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి మామూలు ప్రకారమే బిచ్చగాళ్ళు వస్తున్నారు కానీ అతను నా దగ్గర ఏముందని ఇవ్వడానికి అనటం మొదలుపెట్టాడు గ్రామ పెద్ద అతన్ని పిలిపించి మహాదాత అనిపించుకున్నవాడివి అకస్మాత్తుగా దాన ధర్మాలు మానేశావట ఏమిటి కారణం అని అడిగాడు దాన ధర్మాలకని నాకు ఆ చచ్చిపోయిన ధనికుడే అంతులేని డబ్బిస్తూ వచ్చాడు ఆ డబ్బు తనదన్న సంగతి ఎవరితోనూ చెప్పవద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు ఇప్పుడు ఆయన పోయాడు పేదవాణ్ణి నేనేమిచ్చేది అన్నాడు చెప్పులు కొట్టేవాడు మూగజీవుల కృతజ్ఞత ఒకరోజు మల్లన్న ఎరువులు కొనడానికి చీకటితోనే పట్టణానికి బయలుదేరాడు అవ్వ బుజ్జమ్మ ఒక మూటలో చద్ది అన్నం కట్టి ఇచ్చింది ఇది నీవు ఒక్కడివే తినకు ఎవరికైనా కొంత పెట్టి తిను ఎవ్వరూ లేనప్పుడు కనీసం ఏ జంతువుకో చీమకో అయినా సరే కాస్తంత వేసి తిను అని చెప్పి పంపింది మల్లన్న త్వర త్వరగా బండి తోలుకొని వెళ్ళి పట్నంలో ఎరువులు కొని తిరుగు ప్రయాణమయ్యాడు చిట్టడవి మధ్యలో సాగుతున్న నదిని సమీపించగానే మల్లన్న కడుపులో ఎలుకలు పరిగెత్తాయి బండిని నిలిపి ఎద్దులకు గడ్ గడ్డి వేసి తాను కూర్చుని అవ్వ ఇచ్చిన చద్ది అన్నం మూట విప్పాడు ఎవరికైనా కాస్తంతైనా పెట్టి తినమని అవ్వ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చుట్టూ చూశాడు ఎవరూ కానరాలేదు వాడికి చెట్టు సమీపంలో ఉన్న ఒక చీమల పుట్ట కనిపించింది మల్లన్న కొంత అన్నం కాసింత కారపూస తీసి ఆ పుట్ట వద్ద ఉన్న ఒక ఆకు మీద పెట్టాడు కొంత అన్నం పక్కన ఉన్న ఓ రాతిపై ఉంచాడు మిగిలింది తాను తిని నీరు తాగి చెట్టు నీడన నడుం వాల్చాడు ఆ రాతి మీది అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి తిని చెట్టు కొమ్మలపై కూర్చున్నాయి పుట్ట వద్ద ఉంచిన అన్నాన్ని కాకులు కావు కావుమని తమ మిత్రులను పిలిచి తినడం కొన్ని మెతుకులను చీమలు నోట కరుచుకొని వెళ్ళడం అంతా గమనిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న ఉన్నట్లుండి మెలుకు వచ్చి చూడగా పుట్ట వద్ద ఉన్న నల్లత్రాచును పొడుస్తున్న కాకులు చుట్టుముట్టు కుడుతున్న చీమల గుంపులు పోరాడుతున్న కోతులు కనిపించాయి తోటి ప్రాణులకు కొంత అన్నం పెట్టడం వల్ల కృతజ్ఞతతో ఆ నోరులేని మూగజీవాలు ఈరోజు తన ప్రాణాన్ని ఎలా కాపాడాయో చూసి ఆశ్చర్యం ఆనందం కలిగింది నోరులేని ప్రాణులే ఇంత సహాయం చేయగా నోరు వివేకం విచక్షణ జ్ఞానం ఉన్న మానవులు ఒకరికొకరు తప్పక సహాయం చేసుకుని తీరాల్సిందే తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అంతరార్థం దాగి ఉందో అనుకుంటూ మల్లన్న తన అవ్వకు విషయం చెప్పడానికి త్వర త్వరగా బండి తోలుకొని వెళ్ళిపోయాడు చెడ్డ శిష్యుడు ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడు ఉండేవాడు అతడి దగ్గర మల్ల విద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తుండేవారు వస్తాదుకు నూట నలభై యొక్క కుస్తీ పట్లు తెలుసు వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడికొకడికి నేర్పాడు కొన్నాళ్ళ తర్వాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరికి పోయి మహారాజా రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు ఆఖరికి నాకు విద్య నేర్పిన గురువు సైతం ఓడించగలను కానీ ఆయన ముదిసలి కావడం వల్ల నాకు విద్య నేర్పిన వాడవడం వల్ల కృతజ్ఞత కొద్దీ ఆయన మీద సవాలు చేయలేకపోతున్నాను అన్నాడు శిష్యుడు మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతన్ని కోప్పడి అయినా నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలిసిపోతుంది మీ ఇద్దరికీ కుస్తీ ఏర్పాటు చేశాను అన్నాడు గురు శిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు యువకుడు బలశాలి అయిన శిష్యుడు ఏనుగు పిల్లల ముదుసలి గురువు మీదికి దూకాడు గురువుకు తను బలంలో శిష్యుడిని తీసికట్టుగా తెలుసు అయినా అతను శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీ పట్టు ప్రయోగించి అతన్ని గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు ఈ పట్టును నాకు నేర్పలేదు ఇది అన్యాయం అన్నాడు శిష్యుడు పడ్డచోటు నుంచి లేచి మన్ను దులుపుకుంటూ ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు అన్నాడు ముదుసలి గురువు రాజు చూడవచ్చిన ప్రజలు గురువును మెచ్చుకున్నారు నిజం లాంటి అబద్ధం నిజం లాంటి అబద్ధం చెప్పిన వారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక తోచి తోయని రాజు చాటింపు వేయించాడు బంగారు మామిడి పండుపై ఆశతో ఎందరెందరో వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు కానీ రాజుకు అవేమీ నచ్చలేదు అందులో కొన్ని నిజం కూడా కావచ్చు మిగిలినవి పచ్చి అబద్ధాలు అందుచేత రాజుగారు బంగారు మామిడి పండును ఎవరికి ఇవ్వలేదు ఒకనాడు ఒక బిచ్చగాడు పెద్ద కుండ పట్టుకొని రాజుగారి వద్దకు వచ్చాడు ఏం కావాలి నీకు అన్నాడు రాజు నాకు తమరు ఈ కుండెడు బంగారం బాకీ ఉన్నారు ఇప్పించండి అన్నాడు బిచ్చగాడు అబద్ధం చెప్తున్నావు నేను నీకేమీ బాకీ లేను అబద్ధమా అయితే ఈ బంగారు మామిడి పండు నా మొహాన పారేయండి అన్నాడు బిచ్చగాడు రాజుగారు సంతోషించి వాడికి బంగారు మామిడి పండును ఇచ్చేశాడు